కృష్ణా జిల్లా కలెక్టరేట్లో 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రచార వాహనాన్ని ప్రారంభించి ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గడం సంతోషదాయకమన్నారు. జాతీయ రహదారులు జిల్లాలో 20% ఉంటే రోడ్డు ప్రమాదాలు 80% జరుగుతున్నాయని, దీనిపై రోడ్ సేఫ్టీ సమావేశంలో కూలంకషగా చర్చించి నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. నో యాక్సిడెంట్ డే ద్వారా జిల్లాలో 20 నుండి 50% రోడ్డు ప్రమాదాలను తగ్గించగలగమని ప్రజలు అవగాహన చేసుకుని పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు. దాంట్లో అవగాహన కల్పించడానికి వారం కాదు మనం నిలబాటు పెట్టుకోవాలని చెప్పేసి మనకు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇది 32nd నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్. సో ఎంటైర్ మంత్ మనము అందరిలో అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రత కోసం, మరి ఈ యాక్సిడెంట్స్ ప్రాణాంతకంగా రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరు స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ మనకు బండి నడిపే వాళ్ళే కాకుండా, రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళే కాకుండా, రోడ్డు మీద నడుస్తూ వెళ్ళే పాఠశాలలే కాకుండా, మనకు ఇటు ఎన్ఫోర్సింగ్ అథారిటీస్, అది పోలీస్ కావచ్చు, అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరు అథారిటీస్, అలాగే మనకు ఆ రోడ్డు వేసిన ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఆ రోడ్డు మెయింటైన్ చేస్తున్న నేషనల్ హైవేస్ కావచ్చు, R&D వాళ్ళు కావచ్చు, అందరు కూడా, మరి వీరందరికీ కూడా దీంట్లో అవగాహన కల్పించే అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళాలి. మనకు చట్టాలు ఉన్నాయి మనకు, కానీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, మనం ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మన జిల్లా విషయానికి వస్తే ఒక సంవత్సరం పాటు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే తగ్గాయని చెప్పేసి డీటీసీ గారు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ దాంట్లో ఒక ప్రధానమైన కారణం దానికి కరోనా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన సమయంలో లాక్డౌన్ ఉండడంతో మనకు రహదారుల మీద వాహనాలు లేవు కాబట్టి మనకు కొన్ని యాక్సిడెంట్స్ తగ్గాయని చెప్పచ్చు. ఇట్ ఈస్ నాట్ టు సే దట్ స్టెప్స్ ఆర్ నాట్ బీన్ టేకెన్. దేర్ ఆర్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మెజర్స్. ఎవ్రీ మంత్ డిఆర్సీ మీటింగ్ ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ కమిటీ మీటింగ్లో చాలా మనకు ఒక పూర్తిగా కులంకుశంగా అంటే విప్లవం మొత్తం చర్చిస్తున్నాము, బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తున్నాము, అన్ని చర్యలు అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ వారందరినీ పిలుస్తున్నాము చేస్తున్నాము, కానీ మనకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం మనకు జూన్ 17వ తేదీన మనకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ వేదాద్రి దగ్గర జరగడం, సుమారు 14 మంది దాంట్లో చనిపోవడం, చాలా అది మనకు ఒక బాధాకరమైన సంగతి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని అనాలిసిస్ చేశాం. లాస్ట్ ఈ కొత్తగా మొన్న రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో చాలా ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాం. వెళ్తే నేషనల్ హైవేస్ మన జిల్లాలో 16 నుంచి 20% కంటే తక్కువ ఉన్నా కూడా యాక్సిడెంట్స్ 80% జరుగుతాయి. సో ఎందుకంటే నేషనల్ హైవేస్లో వెళ్లే వాహనాల సంఖ్య ఎక్కువ, రెండవది హైవేస్ బాగున్నాయని చెప్పేసి నడిపే వాళ్ళు కూడా చాలా వేగంగా మనం ప్రయాణించడం, అది వెహికల్స్ మంచిగా ఉండడం. బహుశా నేను నా చిన్నప్పుడు హైదరాబాద్కు వెళ్ళేవాళ్ళం, మా వెళ్ళిన పక్కలో ఒక అంబాసిడర్ కార్ ఉండేది, 5 గంటలు పట్టేది కర్నూలు టు హైదరాబాద్, మా నేటివ్ ప్లేస్ నుంచి హైదరాబాద్. రోడ్డు చిన్నగా ఉండేది, యాక్సిడెంట్ పెద్దగా ఏమి కాదు, బహుశా రోడ్డు చిన్నగా వెహికల్స్ కూడా అన్ని చూసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 2 అవర్స్లో హైదరాబాద్కు చేరుకుంటున్నాము, హైవేలు 6 లేన్లు ఉన్నాయి, కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ లేదు. ప్రతి ఒక్కరూ అసలు వేగంగా, అసలు స్పీడ్ అంటే స్పీడ్ లాగా వెళ్ళిపోతున్నారు. దాంతో నేను అనుకోవడము, మరి మనము ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేవారు కానీ మరి ఆ రోడ్డుకు సంబంధించిన ఎవరైనా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు మనం దాన్ని స్పీడ్ని మనం ఒక కంట్రోల్లో, అంటే వెహికలే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లకుండా మనం నియంత్రించుకుంటుంది. అవగాహన ఎందుకు కల్పించాలి?